నమస్తే. ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఆహారం లేనిదే మనిషి జీవనమే లేదు. కానీ ఇప్పుడు ఆహారం తీసుకోవడంలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఎవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే అంశంతో పాటు ఎవరు ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకోవాలి, వాటిలో ఎన్ని ప్రోటీన్స్ ఉండాలి, ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఇలాంటి రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నాం. మనం ఇలా తూకం వేసుకుని తినాల్సిందేనా? దీనికి సంబంధించి అసలు ఆయుర్వేదం ఏం చెబుతోంది? ఇదే ఇవాళ మన టాపిక్. మన సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు స్నిగ్ధ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ పులూరి అనుపమ గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే గీత. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరంతా ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ మ్యామ్, బాగున్నాం మేము కూడా. సో ఇవాళ మన టాపిక్ ఆహారము, ఆహారపు కొలతలు. Yes. అవును గీత, ఈ మధ్య కాలంలో అందరూ ఇప్పుడు చాలా మంది రకరకాల డైట్స్ చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా ఇంటర్నెట్ లో డైట్స్ అని, కొంతమంది ఐ మీన్ డిఫరెంట్ మిల్లెట్స్ అని, రకరకాల వెజిటబుల్స్ అని, వెజిటబుల్ జ్యూసెస్ అని. అందరికీ చాలా డౌట్స్ వస్తుంటాయి అన్నమాట, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఇన్ని రకాలుగా చెప్తుంటారు కదా. మళ్ళీ దాంట్లో మనకి దేంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, ఏది కార్బోహైడ్రేట్స్, ఏది ఫ్యాట్స్ తీసుకోవాలా వద్దా, చాలా రకాల అన్ని ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. కానీ ఏది ఎవరికి సరిపడుతుందో అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో అగైన్ ఈ మధ్య కాలంలో చాలా మందికి హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవ్వడం, అంటే అగైన్ అది చాలా మంచిది, దానివల్ల ఎక్కువ రీసెర్చ్ చేయడం ఇట్లాంటి అన్ని కన్ఫ్యూజన్ రావడం జరుగుతుంటుంది అన్నమాట. మళ్ళీ అగైన్ మనకి రీసెంట్ గా వచ్చిన ఈ కోవిడ్ అటాక్, దీని తర్వాత కూడా ఇంకా దీని గురించి మన లైఫ్ స్టైల్ చాలా వరకు చేంజ్ అయ్యింది. చాలా మంది మనం చూస్తున్నాం, కొన్ని బ్యాడ్ ఉన్నాయి, కొన్ని అగైన్ మంచి లక్షణాలు కూడా దీని వల్ల వచ్చాయన్నమాట చాలా మందికి. సో దాంట్లో ఈ హెల్త్ మీద కాన్షియస్ రావడం, డైట్ సరిగ్గా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండడం అనేది మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. సో ఇది కొంతవరకు మనకి కోవిడ్ వల్ల వచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. సో మన ఆయుర్వేదం ప్రకారం డిఫరెంట్ గా వైవిధ్యంగా చెప్పారు మన ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇట్లాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఎట్లా తీసుకోవాలనేది మనం అంతకుముందు చెప్పినట్టు దినచర్య, రుతుచర్యతో పాటు ఈ ఆహార విధి, ఎలా ఆహారం తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది చాలా వివరంగా ఆయుర్వేదంలో చెప్పారు. సో ఇదంతా కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మోడర్న్ గా చెప్పిన డైట్ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, డైట్ ఎట్లా ఎలా తీసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు ఎట్లయితే చెప్తున్నామో, హోల్సమ్ డైట్ అని, బ్యాలెన్స్ డైట్ అని, అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పిన ఈ ఆహార విధిలో వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మనం చాలా వేల సంవత్సర పూర్వమే మనకు ఉన్నాయి, కానీ అవన్నీ ఎవరికి తెలియదు ఎట్లా తీసుకోవాలనేది. సో వాటన్నిటిని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే మ్యామ్. సో మన ఆయుర్వేదం ప్రకారం మన శరీరాన్ని మూడు ఉపస్తంభాలు పోషిస్తుంటాయని చెప్తూ ఉంటాం. దాంట్లో ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ అనమాట. మెయిన్ గా డైట్, స్లీప్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ మూడుని బట్టి మన శరీరం ఉంటుంది అనమాట. సో దాంట్లో మొదటిది ఆహారం. ఈ ఆహారంని ఎట్లా తీసుకోవాలి, దాని పద్ధతి ఏంటి అనేది అందరూ ఆచార్యులు చాలా విపులంగా చాలా వివరించి చెప్పారు అనమాట. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తున్నాను కదా, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు కరెంట్ గా మనం మోడర్న్ గా చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా ఫుడ్స్ ఉండడం, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్, వైటమిన్స్ అన్ని కలిపి ఉన్న ఫుడ్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ గా చెప్తూ ఉంటాం. సో ఇది మన ఆయుర్వేద ప్రకారం చూసుకున్నట్టయితే షడ్ రసోపేత ఆహారం అంటే ఓకే ఆరు రసాలు ఉన్న ఆహారం, అంటే మధుర, అమ్ల, లవణ, కటుతిక్త, కషాయ అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, ఈ అన్ని రసాలు ఉన్న ఆహారం మనం రోజులో తీసుకున్నట్టయితే ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నీ రసాలు అన్ని ఉన్నట్టయితే చూడండి, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటే మధురం, అంటే గ్లూకోజ్ ఎక్కువ ఇచ్చేది మనం మధురంగా తీసుకుంటాం. సో అట్లా ఒక్కొక్క రసానికి ఒక్కొక్క ఈ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా ఉంటాయి అనమాట. సో అందుకని అన్ని కూడా వీటిలో కవర్ అయిపోతుంటాయి. సో ఇలా ఈ అన్ని రసాల ఆహారాన్ని తీసుకోవడంని సర్వగ్రహం, అంటే అన్ని రకాలుగా తీసుకోవడం సర్వగ్రహం అనే వర్డ్తో మనం ఆయుర్వేదంలో చెప్తూ ఉంటాం అనమాట. సో అదే ఎక్కువ మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం అందరి పేషెంట్స్ కానీ హెల్దీగా ఉండడానికి కానీ మనం ఈ సర్వగ్రహ ఆహారం తీసుకోమని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే మ్యామ్. ఈ ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తినాలి అనేది మనం దీన్ని చూసుకున్నట్టయితే సో ఆయుర్వేద ఆచార్యులు అందరూ ఒకటే చెప్తారనమాట,
చరక సుశ్రుత వాగ్భట్లు అందరూ మన చరక సంహిత అని రాస్తారు కదా, వీళ్ళందరూ ఒకటే విధంగా చెప్తారు ఏంటంటే, మనం తీసుకున్న ఆహారం, ముందు తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ మీల్ తీసుకోవాలి. అది ఎట్లా తెలుసుకోవాలంటే, ఫస్ట్ డెఫినెట్ గా మనకి ఫస్ట్ సింటమ్ ఏంటంటే ఆకలి వేస్తుంది. మనం తిన్న తరిగిపోయిన తర్వాత ఆకలి వేస్తుంది ఆబ్వియస్ గా. సో అది అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో దాని తర్వాత మన శరీరం తేలికగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకి ఆకలి వేసినప్పుడు తెలుస్తుంటుంది ఒక రకమైన లైట్ హెవీగా అయితే ఉంటుంది, డెఫినెట్ గా లైట్నెస్ అనేది మనకి ఆ టైంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఫుల్ గా తింటామో అప్పుడు త్రేన్పులు వస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఆ త్రేన్పులు వచ్చినప్పుడు మనకి ఆ ప్రీవియస్ గా తిన్న మీల్ యొక్క ఆ ఫ్లేవర్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. అలా తెలియకుండా ఉన్నప్పుడు మనం ఆహారం తీసుకోవాలి. తేలికగా మన అనిపించినప్పుడు, ఆకలి వేసినప్పుడు, ఉద్గార శుద్ధి అంటారు అన్నమాట దాన్ని. అంటే అట్లాంటి తేనుపులు రానప్పుడు, హెవీగా కడుపులో ఫుడ్ ఉన్నప్పుడు ఒక రకమైన తేనుపులు వస్తుంటాయి కదా, అవి లేనప్పుడు అప్పుడు మాత్రమే మనం ఆహారం తీసుకోవాలి. ఓకే మ్యామ్. అలా కాకుండా స్టిల్ ఇంకా మీకు అరిగినట్టుగా అనిపించకుండా, అంటే హెవీగా ఉండడం, ఆకలి వేయకపోవడం ఉన్నప్పుడు మళ్ళీ తిన్నారనుకోండి, అదంతా కూడా అగైన్ అది ఆమదోషం కింద ఫామ్ అయిపోతుంటుంది అన్నమాట. ఆమదోషం అంటే మేము అంతకు ముందు నేను చెప్తుంటాం, ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా టాక్సిన్స్ గా కన్వర్ట్ అయ్యి ఆమదోషం కారణమవుతుంది అన్నమాట. సో అది అన్ని డిసీజెస్ కి ఆమదోషమే కారణమని ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది. సో అలా అన్డైజెస్టెడ్ ఫుడ్ ని తయారవ్వకుండా మనం చూసుకోవాలి. ఓకే మ్యామ్. అప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ మీల్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో ఎన్నిసార్లు మనం తీసుకోవాలి ఆహారం రోజులో? సో యూజువల్ గా అయితే మన శాస్త్రంలో చెప్పిన ప్రకారం అయితే రోజులో 2 సార్లు ఆహారం తీసుకోవాలని చెప్తారన్నమాట. కానీ ఇది అందరికీ సాధ్యం అవ్వదు. బట్ అగైన్ దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో అగైన్ మనం ఆహారం తీసుకోవాలంటే మనం చాలా కన్సిడర్ చేయాల్సి వస్తుందన్నమాట ఇక్కడ. ఆ వ్యక్తి యొక్క ప్రకృతి, వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్, ఆ వ్యక్తి యొక్క అగ్ని అంటే డైజెస్టివ్ పవర్, వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ ఎట్లాంటి పనులు చేస్తారు, దాని మీద కూడా మనం ఆహారం తీసుకునే టైం ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో మేము చెప్పినట్టుగా 2 సార్లు తీసుకోవడం కానీ ఆర్ ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం కానీ యూజువల్ గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం అమౌంట్ ఫ్రీక్వెంట్ గా కొంచెం అమౌంట్ తీసుకోవడం అన్నమాట. సో ఇది ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు యూజువల్ గా ఈ పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి యూజువల్ గా తీక్ష్ణ అగ్ని అంటే ఎక్కువ ఆకలి వేసేస్తుంటుంది, అగ్ని చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. డైజెస్టివ్ కొంచెం తిన్న వెంటనే జీర్ణం అయిపోతుంటుంది. సో అట్లాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఫ్రీక్వెంట్ గా ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి మంద అగ్ని ఉంటుంది యూజువల్ గా, అంటే తక్కువ డైజెస్టివ్ పవర్ ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి 2 సార్లు ఇవ్వడం సరిపోతుంది అనమాట. ఓకే మ్యామ్. అంతేకాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి చెప్పాను కదా. లైఫ్ స్టైల్ అంటే యూజువల్ గా ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్ కి ఎక్కువ తిరిగే వాళ్ళకి, వాళ్ళకి కూడా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది వాళ్ళ ఫుడ్. సో అప్పుడు కూడా స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో తీసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్. అంతేకాకుండా ఇప్పుడు మనం కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని పని, అగైన్ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు, వాళ్ళు ఎక్కువ యాక్టివిటీ ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి కఫ ప్రకృతి వాళ్ళగా 2 సార్లు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్. సో అలా వాళ్ళ నేచర్ ని బట్టి మనం ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దీనికి స్పెసిఫిక్ గా ఇంతే తీసుకోవాలని మాత్రం లేదు అలా. ఓకే మ్యామ్. సో ఇప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి వీళ్ళు? సో ఈ ఒక వ్యక్తి ఎక్కడైతే నివసిస్తుంటాడో అంటే ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశంలో దొరికే ధాన్యాలు కానీ, కూరలు కానీ, పళ్ళు కానీ ఏం దొరికితే వాళ్ళ చుట్టూ పెరిగేవి మాత్రమే అక్కడి నుంచి మాత్రమే వాళ్ళు తీసుకోవాలన్నమాట. అదే వాళ్ళకి కంజీనియల్ డైట్, అంటే పత్తి ఆహారంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అదే ఏరియాలో ఉంటాడు కాబట్టి అదే ఆ ఎన్వైరాన్మెంట్కి సెట్ అయిపోయి ఉంటాడు. సో అక్కడే పెరిగిన చెట్ల నుంచి వచ్చిన ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, ధాన్యం కానీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అదే వాళ్ళకి హెల్దీగా ఉంటుంది. ఓకే మ్యామ్. సో అదే ఇప్పుడు మన సౌత్ ఇండియాలో అయితే మనం ఎక్కువ ఏంటి మెయిన్ గా ఫుడ్ ఏంటంటే రైస్ ఇక్కడ మనం తీసుకునేది. సౌత్ ఇండియాలో అందరూ మనం ఎక్కువ రైస్ తీసుకుంటాం, ఇది మనకి కంజీనియల్ డైట్ ఈ సౌత్ ఇండియా వాళ్ళకి. అండ్ నార్త్ ఇండియా వాళ్ళకైతే మనం యూజువల్ గా గోధుమలు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు, వీట్ ప్రొడక్ట్స్, వీట్ చపాతి, రోటీ అవి తింటారు కదా. వాళ్ళకి ఆ వెదర్ కండిషన్ కి అది వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళ బాడీ కండిషన్ కి సరిపోతుంది అనమాట. సో అట్లనే సెంట్రల్ ఇండియా లైక్ మన మహారాష్ట్ర ఇటువైపు మనం చూసుకున్నట్టయితే యూజువల్ గా వాళ్ళు ఎక్కువ ఈ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు తీసుకుంటుంటారు. అది వాళ్ళ ఉన్న నేచర్ కి, వాళ్ళ ఎన్వైరాన్మెంట్ కి, వాళ్ళ బాడీ నేచర్ కి అవి సరిపోతాయి అన్నమాట. సో అలా
ఎక్కడైతే ఉంటాడో ఆ ఏరియాలో ఉన్న ఫుడ్ మాత్రం తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది అన్నమాట. ఓకే మ్యామ్. అగైన్ దీంట్లో మన ఆయుర్వేదం ఇంకేం చెప్పారంటే ఈ శాకాహారం మాంసాహారం ఎట్లా తీసుకోవాలి, సో ఈ రెండు తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ స్వస్థుడిగా ఉండి నిరోగంగా అంటే రోగం లేకుండా హెల్దీగా ఉండడానికి అయితే శాకాహారం మాత్రమే చెప్పబడింది. వెజిటబుల్స్ తీసుకోవడమే ఇక్కడ కరెక్ట్ అని చెప్పేసి ఒక దగ్గర చెప్పాడు అనమాట. బట్ మాంసాహారం కూడా తీసుకోవాలి, తీసుకోవచ్చు. ఎప్పుడంటే కొన్ని కొన్ని వ్యాధులలో ఈ బలహీనంగా ఉన్నప్పుడు అండ్ ఈ ట్యూబర్క్లోసిస్ రాజ్యక్ష్మ వచ్చినప్పుడు అండ్ కొన్ని కొన్ని రకాల చికిత్సల్లో ఈ మాంసాహారం చెప్పబడింది అనమాట. ఓకే మ్యామ్. సో అలా ఈ శాకాహారం మాంసాహారం ఇట్లా చెప్తారనమాట. అంతేకాకుండా ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, సో మనకి మన శరీరంలో ఈ దోషాలు ఎట్లయితే వాతం పిత్తం కఫం చెప్తున్నాం కదా, ఎలా అయితే దోషాలు ఉంటాయో అలానే మనకు మానసిక దోషాలు కూడా ఉంటాయి అనమాట. సో అవి సత్వ రజస్తమో గుణాలు, మానసిక గుణాలు. ఎస్ మ్యామ్. అవి వాటిల్లో రజతమో గుణాలు అనేటివి ఈ మానసిక దోషాలకి అంటే మానసిక వ్యాధులకు కానీ మానసిక వికారాలకు కానీ కారణమవుతుంటాయి అనమాట. ఈ మాంసాహారం తినడం వల్ల ఈ సత్వ రజస్తమో గుణాలు ఇంకా ఎక్కువైపోతుంటాయి. ఓకే. సో ఆ ఎక్కువడం వల్ల మనకి క్రోధం, లోభం, భయం, చింత ఇటు అన్ని వికారాలకు దారి తీస్తుంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇవి తీసుకోవడం వల్ల ఎక్కువని చెప్పి ఇంటూ చెప్తారనమాట, శాస్త్రంలో చెప్పబడింది. సో అందుకనే హెల్దీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఏవి వ్యాధులు లేకుండా ఉండడానికి యూజువల్ గా శాకాహారం అయితే మంచిదని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట. బట్ మనం ఇంకొక రకమైన ఏం చెప్తారంటే, మనం ఏదైనా ఫుడ్ రోజు తీసుకుంటుంటే అది మన బాడీకి సాత్మ్యం అయిపోతుంది, అంటే అలవాటు అయిపోతుంటది అనమాట. సో అందువల్ల మనం మనకి సరిపడని ఫుడ్ కూడా రోజు తీసుకున్నాం అనుకోండి అలవాటు అయిపోతూ ఉంటుంది. బట్ డెఫినెట్ గా హెల్దీగా ఉండడానికి మాత్రం మనం ఏం చెప్పామో అది ఫాలో అవడం ఆల్వేస్ బెటర్ అనమాట. ఓకే మ్యామ్. అదే కాకుండా ఇది శాకాహారం అంశం తర్వాత ఈ మనం రెగ్యులర్ గా తీసుకునే బియ్యంతో పాటు ప్రోటీన్స్ లాగా ఉండే పప్పు ధాన్యాలు కూడా తీసుకోవాలని చెప్తుంటాం. అలాగే అన్ని రకాల కూరగాయలు అండ్ ఆకుకూరలు. ఈ ఆకుకూరలు అయితే మాత్రం శాస్త్రంలో చెప్పిన ప్రకారం అయితే రెగ్యులర్ గా తీసుకోకూడదు, అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలని చెప్తుంటారు, వారంలో ఒకటి రెండు సార్లు కానీ. ఎందుకంటే అవి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ తొందరగా ఈజీగా డైజెస్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఈ ఆకుకూరలు. ఈ ఆకుకూరలు వాడాలంటే దానికి ఒక పద్ధతి ఉంది అనమాట, అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. ఆకుకూరల్ని కొంచెం నీళ్ళలో ఉడకబెట్టి వడగట్టి, ఆ వడగట్టిన దాన్ని కొంచెం నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించి తీసుకోవాలన్నమాట. అప్పుడు అది మన బాడీకి సరిపోతుంది. అదే ఉడికించి వడగట్టడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు ఏమి తక్కువ? ఆయుర్వేదం ప్రకారం అయితే అవేమి పోవు, బట్ ఈజీగా ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతుంది, దాంట్లో ఉన్నవన్నీ వస్తాయని చెప్పి ఆయుర్వేదం దగ్గర చెప్పబడింది అనమాట. ఓకే మ్యామ్. సో ఇది కూరగాయలు అంటే రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో. అండ్ ఆల్సో ఇంకొకటి ఇప్పుడు నేను ఇంతకు ముందు షడ్రస ఉపయోగం చెప్పాను కదా, ఈ ఆరు రసాల్లో ఏది ముందు తీసుకోవాలి ఏ తర్వాత తీసుకోవాలి అనేది కూడా ఈ వివరణలో చెప్పారనమాట. సో ముందుగా మనం మధుర పదార్థాలు తీసుకోవాలి. మనం స్టార్ట్ చేసేప్పుడు, భోజనం స్టార్ట్ చేసేప్పుడు మధుర పదార్థాలు అంటే స్వీట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో డిజర్ట్స్ అని చెప్పి అన్ని తిన్న తర్వాత తీసుకుంటున్నాం కదా, అలా కాకుండా మధుర పదార్థాలు ముందు తీసుకోవాలి. దాని తర్వాత పులుపుగా ఉప్పుగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. చివరిగా కారంగా ఉండేవి, చేదుగా ఉండేవి, వగరుగా ఉండేవి తీసుకోవాలన్నమాట. దానికి ఆర్డర్ అనమాట. అట్లా లాస్ట్ తీసుకునేది వగరుగా ఉండేవి అంటే మనకి యూజువల్ గా మజ్జిగ పెరుగు అని చెప్తుంటాం కదా, అది రూక్షంగా ఉండాలి. రూక్షంగా అంటే కొంచెం డ్రైగా ఉండి ద్రవంగా ఉండాలి, వగరుగా ఉండాలి. అందుకని మనకి మజ్జిగ అనేది చాలా కరెక్ట్ ఫుడ్ అనమాట. మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద మీన్ మన మీల్ లో తీసుకునే లాస్ట్ ఫుడ్ ఏంటంటే మజ్జిగ. అది వగరుగా ఉంటుంది, రూక్షంగా ఉంటుంది, ద్రవంగా ఉంటుంది అనమాట. అలా ఈ ఆర్డర్ లో తీసుకోవాలన్నమాట. ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల మనకి కఫం తగ్గిస్తుంది అనమాట. అంటే యూజువల్ గా ఆ టైంలో కొంచెం హెవీగా ఉన్నప్పుడు కఫం కూడా పెరుగుతుంటుంది, ఆ కఫం తగ్గించడానికి మజ్జిగ హెల్ప్ అవుతుంది అనమాట. ఈ మధురంగా ఫస్ట్ తీసుకున్న ఫుడ్ మధురంగా ఉంటుంది కాబట్టి స్వీట్ గా ఉంటుంది, అది వాతం తగ్గిస్తుంది. సో అందుకనే ముందు ఫస్ట్ వాతం తగ్గించడానికి తీసుకొని అండ్ కఫం తగ్గించడానికి లాస్ట్ ఉన్నప్పుడు మజ్జిగ తీసుకోవాలన్నమాట. ఓకే మ్యామ్. నెక్స్ట్ చూసినట్టయితే ఎంత ఫుడ్ తీసుకోవాలి. సో ఇది కూడా యోగ్య మాత్ర అని చెప్తారనమాట. ఇది కూడా స్పెసిఫిక్ గా ఇంత ఎంత క్వాంటిటీ ఫుడ్ తీసుకోవాలనేది మాత్రం ఉండదు. అగైన్ అది కూడా ఆ వ్యక్తి యొక్క అగ్ని అంటే డైజెస్టివ్ పవర్, వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వాళ్ళకు బాడీ కాన్స్టిట్యూషన్, దోష ప్రకృతి అనుసారం అండ్ వాళ్ళ ఏజ్ ని బట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి తీసుకోవాలన్నమాట. ఓకే మ్యామ్. సో యూజువల్ గా ఇంకొకటి ఏం చెప్తారంటే, సింపుల్ గా మనకు అర్థమయ్యే రీతిలో మనం చూస్తున్నట్టయితే మన ఆమాశయం అంటే స్టమక్ ని మన ఫోర్ పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. ఊహించుకో అట్లా చేస్తున్నట్టుగా దాంట్లో టూ పార్ట్స్
లో సాలిడ్ ఫుడ్స్ మనం చెప్పినట్టుగా ఇప్పుడు ఈ బియ్యం రైస్ మన కూరలు పప్పులు ఇవన్నీ సాలిడ్ ఫుడ్స్ అన్న కూడా టూ పార్ట్స్ మనం తీసుకోవాలి. ఓకే, వన్ పార్ట్ ఏమో లిక్విడ్ తీసుకోవాలి. ఓకే మ్యామ్. సో ఇంకొక వన్ పార్ట్ ఉంటుంది కదా, అది మాత్రం వదిలేసేయాలి. అవి అంటే దాన్ని ఫుల్ చేయకూడదు అనమాట. దానివల్ల అక్కడ ఉండే వాత పిత్త కఫ వాటిని ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలు అయినట్టుగా ఉంటుంది అనమాట. సో అందుకని ఎప్పుడైనా సరే మనం భోజనం చేసినప్పుడు కడుపు నిండుగా ఎప్పుడు తినకూడదు. ఒక పార్ట్ ఖాళీ ఇంకా మనం తినగలము అన్నప్పుడు మాత్రం ఆపేసాను. సో అప్పుడు మీకు ప్రాపర్ గా డైజెస్ట్ అవుతుంది, నెక్స్ట్ మీల్ కి రెడీ అవుతారు. అంతకుముందు చెప్పిన ఉద్గార శుద్ధి అవన్నీ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ఎట్లా తీసుకోవాలి? భోజనేచ అమృతం వారి భోజనాంతే విషప్రదం, అంటే ఈ భోజనం చేసేటప్పుడు భోజనంతో పాటు తీసుకునే వాటర్ అమృత తుల్యంగా ఉంటుంది. అంటే అమృతం లాగా పనిచేస్తుంది అనమాట మన బాడీలో. భోజనం అయిన తర్వాత తీసుకునేది వాటర్ విషప్రదంగా ఉంటుంది అని చెప్తారు అనమాట. సో అంటే మనం తినేటప్పుడు మాత్రమే కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. సో అదేమవుతుందంటే మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తీసుకుని ఉంటాం కదా, ఫస్ట్ పప్పు కూర తీసుకుని ఉంటాం కదా, ఒకటి తిన్న తర్వాత ఒకటి ఒక రకమైన ఫుడ్ తిన్న తర్వాత వాటర్ తీసుకోవడం వల్ల దాని వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో దాని టేస్ట్ కూడా మీకు తెలుస్తుంటుంది కదా మెయింటైన్ చేయడానికి. మనం ఒక రకమైన ఫుడ్ ఒక రకం టేస్ట్ ఉంటుంది, ఇంకోటి ఇంకో టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ ని కూడా డిఫరెన్షియేట్ చేయడానికి అవుతుంది అనమాట. సో అందువల్ల ఈ భోజనం చేసే మధ్యలో వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో మనము ఇంకోటి భోజనం చేసే ముందు వాటర్ తీసుకున్నాను అనుకోండి, అది మళ్ళీ అగైన్ వాతంని పెంచుతుంది. భోజనం తర్వాత తీసుకున్నది విషతుల్యంగా అని చెప్పాను కదా, అదేంటంటే కఫాన్ని పెంచుతుంది అనమాట. సో అందుకని ఆ భోజనం చేసుకునే సమయంలో మాత్రమే మనం తీసుకోవాలి. అండ్ అగైన్ మళ్ళీ వాటర్ తీసుకోవాలంటే ఒక 1.5 hours 2 hours తర్వాత తీసుకోవచ్చు. మళ్ళీ మనకు కావాల్సిన వాటర్ తీసుకోవచ్చు అప్పుడు. ఓకే మ్యామ్. ఇంకా రాత్రి పూట అగైన్ 7 తర్వాత వాటర్ తీసుకుని తగ్గించాలన్నమాట. ఓకే మ్యామ్. సో రాత్రి పూట కఫ కాలం అనమాట. రాత్రి అగైన్ 8 తర్వాత అంతా కూడా మన కఫం ఎక్కువగా ఉంటుంది. సో ఆ కఫ టైంలో వాటర్ ఎక్కువ అవసరం ఉండదు. బట్ అగైన్ మనకి చాలా ఉంటాయి కదా మెడిసిన్స్ వేసుకోవడం కానీ ఆర్ ఇంకేదైనా చిన్న అవసరమైనప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోవచ్చు. అట్లనే మొత్తానికి మానేయడం కాదు, బట్ దానికి సరిపడే కొంచెం క్వాంటిటీ వాటర్ తీసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ మనకు అందరికీ తెలుసు, ఈ గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకోవాలి. మనకి ఇండైషన్ అండ్ ఐ మీన్ జీర్ణక్రియ సరిగా లేనప్పుడు కానీ ఆర్ కఫం ఎక్కువ ఉన్నప్పుడు దగ్గు జలుబు ఇట్లాంటివి ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉండే వాటర్ని తీసుకోవడం చాలా అవసరం అనమాట. ఓకే మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మన బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉంటాయి కదా, ఎంత తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో అనేది మనం ఇక్కడ చెప్పారనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ తీసుకునే ఫుడ్ యూజువల్ గా మోడరేట్ గా ఉండే, అంటే క్వాంటిటీ మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాకుండా మోడరేట్ గా ఉండే క్వాంటిటీలో మనం తీసుకోవాలి. ఓకే మ్యామ్. లంచ్ మాత్రం హెవీగా తీసుకోవాలి, అంటే ఎంత ఎక్కువ తీసుకున్నా అప్పుడేం పర్వాలేదు. ఎందుకంటే అది పిత్త కాలం, అంటే పిత్తం ఎక్కువగా ఉంటుంది. పిత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డైజెస్టివ్ పవర్ ఎక్కువగా ఉంటుంది, అగ్ని ఎక్కువగా ఉంటుంది. సో మనం ఆ టైంలో ఏం తిన్నా కూడా డైజెస్ట్ అవుతుంటాయి అనమాట. సో అందుకని లంచ్ హెవీగా చేసుకోవచ్చు అనమాట. బట్ అగైన్ మళ్ళీ నైట్ డిన్నర్ అగైన్ బిఫోర్ 8 లోపల చేయాలి, తక్కువగా తీసుకోవాలి. అప్పుడు ఈ రెండు ఫుడ్స్ కంటే డిన్నర్ ఇంకా తక్కువగా ఉండాలన్నమాట. ఓకే మ్యామ్. సో ఇది మనం తీసుకునే డైట్ డైలీ తీసుకునే దాంట్లో రెగ్యులర్ గా డైలీ వాడదగ్గ ఫుడ్ కొన్ని చెప్పాడు అనమాట. రోజు డెఫినెట్ గా తీసుకోవాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు చెప్పేపోయే ఫుడ్స్. ఓకే మ్యామ్. దాంట్లో షాలి సష్టిక ధాన్యం, ఒక వెరైటీ ఆఫ్ రైస్ అనమాట. మనకి మన రెడ్ రైస్ అందరికి తెలుసు కదా ఈ మధ్యకాలంలో, వాటిని తీసుకోవాలని చెప్తారనమాట. అంటే మనం ఎక్కువ వాడడం వాటిని ఈ కేరళ ఇటువైపు అంతా ఎక్కువ వాడుతుంటారు వాటిని. సో అది బెటర్ రైస్ అనమాట మనం రెగ్యులర్ గా తీసుకోవడానికి. ఓకే మ్యామ్. సో అది ఇప్పుడు మనం చెప్పినట్టుగా మన నార్త్ ఇండియన్స్ అయితే గోధుమ బార్లీ అవి ఎక్కువ తీసుకుని ఉంటారు. సో అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఉలవలు కూడా మనం డైలీ తీసుకునే వాటిల్లో తీసుకోవాలని చెప్పి చెప్తుంటాం అనమాట ఇక్కడ. ఓకే మ్యామ్. ఇంకొకటి పెసరపప్పు ఎవ్రీడే తీసుకోవాల్సింది చెప్తుంటాం. అండ్ ఈ కూరల్లో చూసినట్టయితే జీవంతి అని కైండ్ ఆఫ్ పాలకూర లాంటి ఒక వెజిటబుల్ ఉంటుంది అనమాట. అది యాక్చువల్లీ దొరకదవుతుంది, బట్ ఒక రకమైన లీఫీ వెజిటబుల్. ఓకే. అండ్ ముల్లంగి, మన లేత ముల్లంగి తీసుకోవచ్చు. మనం యాజ్ గా లేత ముల్లంగిని తీసేయచ్చు ఆర్ ఉడకబెట్టి కూడా తినవచ్చు అనమాట. ఓకే మ్యామ్. ఒకవేళ మీట్ తీసుకున్నట్టయితే, మన మాంసాహారం తీసుకున్నట్టయితే అది డిజర్ట్ వెదర్ ఉన్న ల్యాండ్ ఉండే పెరిగే యానిమల్స్ నుంచి వచ్చే మీట్ మాత్రం తీసుకోవచ్చు అనమాట. అదైతే కొంచెం రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఓకే. దీంట్లో మనం రెగ్యులర్ గా తీసుకునే షుగర్ తీసుకోవాలి, నెయ్యి తీసుకోవాలి, మిల్క్ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, అండ్ తేనె తీసుకోవాలి, సైంధవులు అవ్వడం ఇవన్నీ రెగ్యులర్ గా మనం వాడుతూనే ఉంటాము.
బట్ డెఫినెట్ గా మనం దాంట్లో ఉండాలి, మనం చూస్తున్నాం కదా తీసుకోవాలి. దాంతో పాటు దానిమ్మ, దానిమ్మ కూడా మనం అన్ని రసాల్లో మనం అమలరసం కూడా అంటే పులుపు కూడా ఉండాలి కదా, సో దాంతో దానిమ్మ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ మెయిన్ గా ఉసిరికాయ, ఉసిరికాయని రోజు తీసుకోమని చెప్తుంటాం అనమాట ఆయుర్వేదంలో. ఉసిరికాయ ఉత్తమమైన రసాయనం, సో అది రిజూనేట్ చేస్తుంది అనమాట మన సెల్స్ ని, కొత్త సెల్స్ ని తయారు చేయడానికి అండ్ మనం ఎప్పుడు యంగ్ గా ఉండడానికి ఉసిరికాయ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఉసిరికాయని రోజు తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది. అందుకని మన రేజిన్స్, మన డ్రైడ్ గ్రేప్స్ ఉంటాయి కదా, మన కిష్మిష్ ఉంటాం కదా, అది కూడా రోజు తీసుకోవచ్చు అనమాట. ఇంకొక మనకి ఈ ఒక వెజిటబుల్ ఉంటుంది, దాని పటోలా అంటారు ఆయుర్వేదిక్ లో, పర్వల్ అని మన దోసకాయలాగా చిన్న దోసకాయలు ఉంటాయి చూడండి, అది కూడా రోజు తీసుకోదగ్గ వెజిటబుల్ అనమాట. ఓకే మ్యామ్, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా తీసుకోవాలి, రోజు డెఫినెట్ గా ఉండేలా చూసుకోవాలన్నమాట. మనం రోజు తీసుకోకూడదు కూడా ఉన్నాయి కొన్ని, అంటే ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు బట్ రోజు తీసుకోకూడదు వీటన్నిటి. ఓకే మ్యామ్, వాటిలో మెయిన్ గా పెరుగు, పెరుగు రోజు తీసుకోకూడదు, మజ్జిగ తీసుకోవచ్చు కానీ పెరుగు తీసుకోకూడదు అనమాట. అండ్ పెరుగు దాంతో చేసే ఎనీ ఫుడ్, అంటే దాన్ని ఒక్కోసారి పెరుగు బాయిల్ చేసి మనం డిఫరెంట్ రెసిపీస్ చేస్తుంటాం కదా, అలా తీసుకోకూడదు అనమాట. అదేవిధంగా మన విరిగిపోయిన పాలు, దాన్ని కొయాగ్యులేటెడ్ మిల్క్ తో చేసిన ఎనీ ఫుడ్ లైక్ పనీర్ కానీ చీజ్ కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా తీసుకోకూడదు. అకేషనల్ గా పర్వాలేదు కానీ రెగ్యులర్ గా తీసుకోకూడదు అనమాట. ఆల్కలైన్ ఫుడ్స్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఇంతకు ముందు చెప్పాను కదా రాడిష్, అది లేతగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు కానీ ముదురుగా ఉన్నప్పుడు తీసుకోవద్దు. ముదురుగా అంటే కొంచెం మెచ్యూర్ అయిన రాడిష్ ని ఉడకబెట్టి తీసుకోవచ్చు, అది అట్లనే వాడుతుంటాం యూజువల్ గా. బట్ సాలడ్స్ లో వేసేటప్పుడు మాత్రం, అంటే యాజ్ ఇట్ ఇస్ తినాలనుకుంటే మాత్రం లేతగా ఉండే ముల్లంగి తీసుకోవాలన్నమాట. అండ్ ఈ డ్రైడ్ మీట్, డ్రైడ్ మీట్ అండ్ డ్రైడ్ వెజిటబుల్స్ ఎప్పుడు తీసుకోకూడదు అనమాట. ఈ డ్రైడ్ మీట్ ఫర్ షీప్ కానీ, మన గొర్రెలు, కౌ, ఫిష్, బఫెలో వీటన్నిటి డ్రైడ్ మీట్ ఎప్పుడు తీసుకోకూడదు. అవన్నిటిని డ్రై చేసి సెల్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటివన్నీ తినకూడదు అనమాట అసలు. అండ్ మినుములు, మినుములు కూడా రెగ్యులర్ గా తీసుకోకూడదు అని ఆయుర్వేదం చెప్తుంది. బట్ మనం రెగ్యులర్ గా బాగా వాడుతూ ఉంటాం ఈ మినుములని, దోశ ఇడ్లీ చేసుకుని ఉంటాం కదా, బట్ అగైన్ ఇది మాత్రం వద్దని చెప్పి ఆయుర్వేదంలో ఉందన్నమాట, రెగ్యులర్ గా తీసుకోకూడదు అని. అంతేకాకుండా ఈ స్టార్చ్ వెజిటబుల్స్ లైక్ మనం పొటాటో, స్వీట్ పొటాటో ఇవన్నీ, కంద ఇట్లాంటివి కూడా రెగ్యులర్ గా తీసుకోకూడదు అనమాట. ఇంకొకటి మనం రెగ్యులర్ గా అందరూ తీసుకునేది ఈ మొలకెత్తిన గింజల స్ప్రౌట్స్ తీసుకుని ఉంటాం కదా, ఇది కూడా రెగ్యులర్ గా తీసుకోకూడదని ఆయుర్వేదం చెప్తుంది అనమాట. సో ఇది కూడా అంత మంచిది కాదు మనకి. సో దీనివల్ల కూడా మనకి ఇండైజెషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, ఈ గ్యాస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అకేషనల్ గా తీసుకోవచ్చు కానీ రెగ్యులర్ గా అదే పనిగా మనం ఈ మొలకెత్తిన గింజ ధాన్యాలను తీసుకోకూడదు అనమాట. ఓకే మ్యామ్, సో ఈ విధంగా మనం ఈ దినచర్యలో ఆహార విధులు చెప్పినట్టుగా మనం ఈ ఆహారం తీసుకోవడం వలన మనం డెఫినెట్ గా మన ఆయుష్ని పెంచుకోగలం అండ్ హెల్దీగా ఉండగలం అనమాట. అందుకని అందరూ ఇలా ఈ ఫాలో అవడం వల్ల మీరు ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేసినట్టు అవుతుంది అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ గీత. ఎస్, విన్నారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారో, రోజు రెగ్యులర్ గా ఏం తినాలి, ఏం తినకూడదు అనే అంశం మీద చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇది గుర్తుంచుకుంటే చాలు, లెక్కలు తూకాలతో ఏమాత్రం పని లేకుండా షడ్ర సోపేతమైన భోజనం చేస్తే చాలు, మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయని ఆయుర్వేదం స్పష్టం చేస్తుంది. గుర్తుంచుకుంటారు కదూ, అంతేకాదు ఫాలో అవ్వాలి. మరి ఇవాళకైతే ఇంతే సంగతులు, మనం మరొకసారి మరొక అంశంతో తప్పకుండా కలుద్దాం.